हेलो फ्रेंड्स, हैप्पी रिपब्लिक डे टू यू ऑल। ना पेरु गायत्री, नेनु इक्कड होम ऑर्गनाइजेशन एंड होम डेकोरेशन रिलेटेड वीडियोस चेस्तू उंटानंडी। मीरु कनुक फर्स्ट टाइम ना चैनल नी चूस्तुन्नट्टयिते प्लीज़ ई वीडियो चिवर वरकु चूडंडी, एंड नच्चिनट्टयिते मात्रं सब्सक्राइब चेसुकोवडं, लाइक चेयडं असलु मर्चिपोकंडी। सो इवाळैते नेनु मार्निंग कोंचें प्लांट्स की वाटर चेसेटप्पुडे ड्राई लीव्स गानी कोन्नि एंडिपोयिन कोम्मलु अट्लांटि उंटायि कदंडी, अवन्नी तीसेस्तानु। याक्चुअली मनं टाइम स्पेर चेसि प्लांट्स नि ఇవన్నీ వీడ్స్ ఇవన్నీ తీసేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి మనం చాలా బిజీగా ఉంటాం కదండి, అప్పుడు దానికి ప్లాంట్స్ కనేసి వన్ అవర్ స్పేర్ చేయటం కుదరదు। అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే వాటర్ పోసేటప్పుడే వీడ్స్ కానీ ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఏమన్నా ఉంటే అన్నీ తీసేస్తూ ఉంటాను। ఒక్కొక్క పాట్లో నుంచి తీసేస్తూ ఉంటే మనకి ఎక్కువ టైం పట్టదు కదా, సో అలా చేసి కొంచెం ప్లాంట్స్ కూడా ఒక్కసారి లీవ్స్ని కూడా వాష్ చేసేసుకుంటాను। లీవ్స్ మీద డస్ట్ పెరిగితే మాత్రం ప్లాంట్ గ్రోత్ కొంచెం తగ్గుద్ది। అండ్ కిచెన్లోకి వచ్చాక మీగడ తీయటానికి నేను ఎప్పుడు ఇట్లాంటి చిల్లుల గరిట ఉంటుంది కదండి, దాన్ని యూస్ చేస్తాను। సో పాలన్నీ డ్రైన్ అవుట్ అయిపోయి మీగడ మాత్రమే వస్తుంది। జనరల్లీ పాలు కూడా వేసాము అంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, లాంగ్ డ్యూరేషన్లో మనం స్టోర్ చేస్తాం మీగడ అన్నది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ స్టోర్ చేస్తాం కదా, సో ఇలా ట్రై చేయండి। అండ్ దాని తర్వాత అయితే నేను ఇవాళ నా బ్యాగ్స్ అన్నీ కాటన్ బ్యాగ్స్, మనం ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదండి, నేనైతే వెజిటేబుల్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో నుంచి కాటన్ బ్యాగ్సే తీసుకెళ్తాను। సో ఈ బ్యాగ్స్ని కూడా టైం టు టైం వాష్ చేసుకొని సన్ డ్రై అయితే చేసుకోవాలి। సో ఇవాళ ఆ పని పెట్టేసుకున్నానండి, జస్ట్ ఫస్ట్ అయితే ఒక బ్యాగే వాష్ చేశాను। ఎక్కువ స్పేస్ ఉండవు కదండి, బట్టలు మనం ఎలా వాష్ చేస్తామో కూడా ప్లాన్ చేసి వాష్ చేసుకోవాల్సి వస్తుంది। సో ఇదొక్కదానికైతే స్పేస్ ఉంది, అండ్ ఇది థిక్ మెటీరియల్ కాబట్టి నిన్న హాల్ బాల్కనీలో వేసుకుంటాను, అక్కడైతే డైరెక్ట్గా ఎండ తగులుతూ ఉంటుందండి, సో దానికోసం ఇలా చేసేసుకున్నాను। అండ్ ఇంకా హాల్లోకి అయితే వచ్చేసానండి, యాక్చువల్లీ ఈ ట్రంక్ని కొంచెం బయట పెట్టుకోవాలి నేను, దీనికి లైట్గా పాలిష్ చేయించడానికి ఎవరో వస్తానన్నారు, సో ఆ పాలిష్ అన్నది నేను ఎంట్రీ వేలోనే పెట్టేసి చేయించేస్తానండి। హాల్లో పెట్టాము అంటే ముందు ఆ స్మెల్కి ఇల్లంతా అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, సో అంతా ఖాళీ చేసేసి ట్రంక్ని అయితే నేను షూ ర్యాక్ ఏదైతే ఉంటుందో అది నా ఎంట్రీ ఏరియా అండి, సో అక్కడే వాళ్ళతో పాలిష్ చేయించేసి పెట్టేస్తాను। ఇది మరీ బ్రైట్ షైనింగ్ కొట్టే పాలిష్ అయితే అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది ట్రంకే రస్టిక్ ఫినిష్ యాంటిక్ ఫినిష్ అని వస్తున్నాయి కదా, సో అలాంటివి। సో పైపైన నేను పాలిష్ చేయించడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం వుడ్ కదండి, ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా మెయింటైన్ చేయకపోతే పాడైపోతూ ఉంటుంది, అందుకని పాలిష్ కనేసి ఇటువైపు పెట్టుకున్నాను ట్రంక్. సో పాలిష్ ఇవాళ అయిపోయింది అంటే 1-2 డేస్ ఇక్కడ ఉంచేసి దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ ప్లేస్కి అయితే తెచ్చేస్తాను। అండ్ ఇట్లాగే దీన్ని ఇప్పటికైతే సెట్ చేశాను, వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ తీసేసుకుంటానండి। అండ్ ఇది ఖాళీ చేశాను కదా అనేసి ఏమైనా బూజులు లాంటివి ఉన్నాయేమో అనేసి ఒక్కసారి వాల్ దగ్గర కూడా క్లీన్ చేసేసి చిమ్మేసుకుంటాను, సో ఈజీ అయిపోతుంది ఇక్కడ। అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను నా ప్రీవియస్ వీడియోస్లో నా పోపులు పెట్టి చూపెట్టినప్పుడు దాంట్లో కాయిన్స్ పెట్టాను, సో కొందరు క్యూరియాసిటీకి అడుగుతున్నారు ఎందుకు పెట్టారని, కొందరు పెట్టచ్చు పెట్టకూడదు అని చెప్తున్నారు। దీనికి యాక్చువల్లీ ఏ స్పిరిచువల్ రీజన్ ఏమీ లేదండి, నాకు చాకల అబ్బాయి పొద్దున్నే చాలా బిజీగా ఉన్నప్పుడు 9 o'clockకి అట్లా వస్తాడు, అది పీ కార్స్. ఇప్పుడంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసేస్తున్నాను, కానీ నేను వారణాసిలో ఉన్నప్పుడు అంటే 2020కి ముందు అలా సీన్ ఏమి లేదు కాబట్టి చేంజ్ దొరికేది కాదు, సో నేను కిచెన్లో పెట్టుకుంటూ ఉండేదాన్ని, అదే పోపుల పెట్టిలో పెట్టాను। అండ్ నేను కొంచెం ఈవినింగ్ మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసినాక కాఫీ తాగేసి ఒక బొకే వచ్చిందండి మొన్న, సో నాకు బొకే వస్తే ఇల్లంతా పూలతో నింపేస్తాను, నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ అన్నవి, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్లవర్స్ అంటే, సో ఆ బొకేనంతా తీసి సెగ్రిగేట్ చేసి ప్రతి చోట అంటే ఇంట్లో ఎన్ని వాజెస్ ఉన్నాయో అన్నీ తెచ్చేసి అన్నిట్లో పూలు అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను, కాకపోతే బొకే కట్ చేసి ఆ స్టెమ్స్ అవన్నీ తీసేసరికి చాలా మెస్ అవుతుందండి, ఎంత కాదన్నా 1 అవర్ పని అయితే పడుతుంది। అండ్ ఇది పెద్ద బొకే వచ్చింది, సో అన్ని పూలు కొన్ని చిన్న వాజెస్లో కొన్ని పెద్ద వాజెస్లో పెట్టుకొని ఇల్లంతా పూలతో అయితే నింపేశాను। అండ్ మీలో ఎంతమందికి ఫ్లవర్స్ అంటే ఇష్టము, అండ్ లైవ్
అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకోవటం ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేసి మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ఫ్లవర్స్ పెడితే వాజెస్లో కొంచెం వాడిపోతూ ఉంటాయి కదండి. నేనైతే షుగర్ వేస్తాను. సో మీరు ఎలా, మీకేమైనా టిప్ తెలుసుంటే నాకు అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఫ్రెష్గా చాలా రోజులు ఉంటాయి అనేసి ఫ్లవర్స్. సో ఈ రకంగా ఇల్లంతా చక్కగా అరేంజ్ అయితే చేసుకున్నానండి. కొంచెం టైం అయితే పడుతుంది కానీ చూసుకున్నప్పుడు ఇల్లు మాత్రం భలే పీస్ఫుల్గా అండ్ చాలా హాయిగా అనిపిస్తుంది ఫ్రెష్ ఫ్లవర్స్ పెడితే. అండ్ నిన్న బయటకు వెళ్ళామండి, ఒకళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తే వాళ్ళు పసుపు కుంకుమ, చూడండి ఈ చిన్న కైట్ లాంటి దాంట్లో, ఇది పసుపు కుంకుమ అంట, ఎంత చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు కదా, క్యూట్గా ఉంది చూడటానికి. అండ్ సంక్రాంతి సీజన్ కాబట్టి ఇక్కడ మహారాష్ట్రియన్ సంక్రాంతి ఈ నెలంతా ఇట్లాగే ఇస్తారంటండి పసుపు కుంకుమ. చూడటానికైతే చాలా క్యూట్గా ఉందనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కనుక ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో ఒక్క విషయమైనా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నిన్న బయటకు వెళ్ళామన్నాను కదండి, సో బట్టలన్నీ తీసేసి నేను ఎప్పుడు ఇట్లా ఒక బ్యాస్కెట్లో పెట్టేసుకుంటాను, మడతేయలేను అన్నప్పుడు ఇట్లాంటి బ్యాస్కెట్లో పెట్టేసుకుంటాను. సో దట్ ఈ ఇంట్లో ఏ బెడ్ మీద అలా బట్టలు కుప్పలు కుప్పలుగా ఉండకుండా ఉంటాయి. అండ్ టైం దొరికినప్పుడు ఆ బ్యాస్కెట్ని తెచ్చేసి మనం మడతేసేసుకోవచ్చు. సో ఈ టిప్ అయితే నేను రెగ్యులర్లీ ఫాలో అవుతానండి. రోజు పొద్దున్నే ఉతికిన బట్టలు సాయంకాలం తీసేస్తాను, కానీ ఇట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు బట్టలన్నీ తీసి ఒక బ్యాస్కెట్లో వేసుకున్నామంటే టైం దొరికినప్పుడు మనం నీట్గా సార్ట్అవుట్ చేసుకొని మడతీసేసుకోవచ్చు. సో ఈ రకంగా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉంటామండి. బిజీగా ఉన్న రోజు కొన్ని పనులు స్కిప్ చేసినా మిగతా రోజులు ఆ పనుల్ని కాంపెన్సేట్ చేసేసుకుంటూ ఇంటిని ఎప్పటికప్పుడు మెయింటైన్ అయితే చేస్తూ ఉంటాము. ఇంటిని డెకరేట్ చేయటం ఒక్కటే కాదండి, దాన్ని మెయింటైన్ చేసి ఏ వస్తువు ఎక్కడుందో మనకి తెలియటం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇవాళ అయితే ఈవినింగ్ మా అమ్మాయికి ఆలుగడ్డ బజ్జీలు అయితే చేసేస్తున్నాను. తను ఎంతసేపు జంక్ ఫుడ్ మీదకి వెళ్ళాలి అనేసి పిల్లలు ఎంతసేపు వాళ్ళ ధ్యాస దాని మీదే ఉంటుంది కదా. సో మనం కొంచెం ఓపిక చేసుకుని కొంచెం ఫ్రైడ్ ఐటమ్ అయినా ఇంట్లో చేసుకుంటే అది ఎప్పటికైనా హెల్దీగా ఉంటుందండి. ఆ బయట ఫుడ్డో లేకపోతే మైదాతో లోడెడ్ అయిన మ్యాగీనో తినటం కంటే. సో ఈ రకంగా ఈవినింగ్ స్నాక్ అయితే చేసేసానండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. Thank you so much for watching this video.